రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో ఎలాగైనా స్థానిక ఎన్నికలు జరపాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలకు హైకోర్టు అభ్యంతరం చెప్పింది ఏపీ సర్కార్కు ఊరట కలిగించేలా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను న్యాయస్థానం సస్పెండ్ చేసింది ఇటీవల ఎస్ఈసి విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీనిపై ఇవాల హైకోర్టులో విచారణ జరిగింది करोना वैक्सीन प्रक्रिया को स्थानिक एन्निकलु अड्डोस्तायनी हाईकोर्ट भावించింది प्रजारोग्यं दृष्ट्या एन्निकल शेड्यूल निलिपिवेसामनी न्यायस्थानं स्पष्टं चेसिंदि రైట్ దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రకాష్ రెడ్డి గారు హైకోర్టు నిర్ణయాన్ని వైసీపీ ఎలా స్వాగతిస్తుంది ఇది ఎక్స్‌పెక్టెడ్ అండి ఎందుకంటే ఈ రోజు ప్రధానమంత్రి గారు కూడా వాక్సినేషన్ గురించి కాన్ఫరెన్స్ మాట్లాడారు ముఖ్యమంత్రులతోను టోటల్ గా ప్రపంచవ్యాప్తంగా వాక్సినేషన్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనేది చర్చ జరుగుతోంది इंडिया इपू दी संबंधी मन प्रधानमंत्री गारु दी प्रईम टारगेट सक्सेसफुल वैक्सीनेशन चाले राष्ट्र तरण में एन जरपा अत्यवसर परस्थि लेकिन निधुक संबंधी इबंधा केन्द्र प्रभुत्म इपटे मन को वेसलबाट कल काबटी इधी केवलमु तुम विधु एन करपाल డ్రివెన్ ఐడియాలజీనే తప్ప వేరే ఏమీ కాదండి సో కాబట్టి మా హైకోర్టు నుంచి ఇది ఎక్స్‌పెక్టెడ్ అండి ఎందుకంటే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇది సందర్భం కాదు అనేసి హైకోర్టు కూడా మంచిగానే తీర్పిచ్చింది రైట్ సో టీడీపీ ఆరోపణ చేస్తుంది ఏంటంటే ఉదయం ఎవరైతే ఉద్యోగ సంఘాలు ఉన్నాయో వారు ముందుకొచ్చి మాట్లాడవేంటి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అంటే వైసీపీ స్పోక్స్ పర్సన్ గా వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి టీడీపీ ఆరోపణ చేస్తుంది దీనిపై మీరు ఏమంటారు ఎలక్షన్స్ నిర్వహించాల్సింది ఉద్యోగస్తులు పోలీసులు వాళ్ళు ప్రాక్టికల్ గా ఫీల్డ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన వాళ్ళు ఇది సాధ్యం కాదు ఇప్పుడు ఈ పరిస్థితికి ఈ అర్థం చేసుకోవాలి ఇది టైం కాదు అనేసి వాళ్ళు చెప్తున్నారు సో దాన్ని ఉద్యోగ సంఘాలను తప్పు కొట్టడము ఉద్యోగ సంఘాలను దూషించడము పోలీసు సంఘాలను దూషించడం ఇవన్నీ కూడా ఓ వితండవాదం చేస్తోందండి తెలుగుదేశం పార్టీ తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే విధంగా నిమ్మగడ్డ రమేష్ గారిని ఇందులో పావుగా వాడుకుని లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తా ఉంది యాక్చువల్గా ఎలక్షన్స్ మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు గత మార్చిలో కూడా ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో హుటాహుటిన అప్పటికప్పుడు పరిస్థితి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేదన్న పరిస్థితి గమనించి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అప్పటి నిమ్మగడ్డ రమేష్ గారు ఎన్నికలను వాయిదా వేశారనేసి అందరూ కూడా భావిస్తున్నారు ఎందుకంటే ఆ రోజుకి ఇంకా కోవిడ్ కి సంబంధించిన ఎటువంటి ట్రేసెస్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ కేసు కూడా బుక్ అనేటువంటి పరిస్థితి అది అప్పటికే కంప్లీట్ చేసి ఉండొచ్చు ఆ టూ వీక్స్ లో కంప్లీట్ చేసి ఉండొచ్చు ఆ తరుణంలో చేయకుండా ఇప్పుడు దాదాపుగా కొన్ని వేల మంది మరణించిన తర్వాత కొన్ని లక్షల మంది అఫెక్టెడ్ అయిన తర్వాత ఈ రోజు దాదాపు 100 మంది పోలీసులు మరణించిన తర్వాత ఇప్పుడు మరీ మనమే ప్రభుత్వమే దీన్ని డ్రైవ్ చేయడము అనేది కరెక్ట్ కాదనేది ప్రజలందరూ భావిస్తా ఉన్నారు అదే విధంగా ఇది మంచి అభివృద్ధి జరుగుతున్న తరుణంలో మార్చి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ టైంలో ఈ కోడ్ రావడం వలన ఫండ్స్ అన్ని ల్యాప్స్ అవ్వడము మళ్ళీ అభివృద్ధి అనేది జరగకోకుండా మళ్ళీ మనం వెనకబడిపోయే పరిస్థితి కూడా ఉందనేసి కూడా విజ్ఞులందరూ భావిస్తున్నారండి ఇప్పటికైనా ఒక వితండవాదాన్ని ప్రజలపైన రుద్దడాన్ని అనే ప్రయత్నాన్ని మానుకొని చంద్రబాబు నాయుడు గారు తమ 40 ఏళ్ల అనుభవాన్ని ప్రజలకు ఉపయోగపెట్టే విధంగా ఏదైనా చేస్తే బాగుంటుంది తప్ప విగ్రహాలకు సంబంధించి ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు విగ్రహాలను పగలగొడుతూ వాళ్ళు ఆ నెపాన్ని రైట్ ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ టీడీపీ మరొక ప్రధానమైన ఆరోపణ చేయడం చేస్తోంది ఏంటంటే వాక్సినేషన్ చేయడానికి చాలా తక్కువ సమయం సరిపోతుంది అలాంటి నేపథ్యంలో ఎలక్షన్స్ కి వెళ్తే తప్పేంటి అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు సో దీనిపై మీరు ఎలా స్పందిస్తారు అలాంటి పరిస్థితి ఉంటే మరి హైకోర్టు అదే విధంగా తీర్పు ఇచ్చేది కదా అది అది తెలుగుదేశం పార్టీని అన్ని తామే నిర్ణయం చేస్తే అన్ని తామే డిసైడ్ చేస్తే ఇంకా ప్రభుత్వం ఎందుకు దీనికి సంబంధించి ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రులతో చర్చించాల్సిన అవసరం ఏముంది 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో డిస్కషన్స్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి అత్యవసర పరిస్థితులుగా భావించి ప్రభుత్వం దీన్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు వ్యాక్సినేషన్ కి ప్రియారిటీ ఇస్తూ దాన్ని
సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్రాల మీద పెట్టినప్పుడు తప్పనిసరిగా దాన్ని ప్రయారిటీగా తీసుకోవాలి తప్ప ఈ రోజు ఇప్పటికిప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం వల్ల రాష్ట్రానికి వచ్చేటువంటి నష్టము లేదు లాభము లేదు మరి అటువంటిప్పుడు ప్రజల ఆరోగ్యంతో తెలగాటం ఆడేటువంటి హక్కు ఎన్నికల కమిషన్ గాని నిమ్మగడ్డ రమేష్ గారికి గాని మరి తెలుగుదేశం పార్టీకి గాని ఎక్కడ కూడా ఆ హక్కు లేదు ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో ఎన్నికలు జరపకుండా పర్సన్ ఇన్ఛార్జీల ద్వారా నడపడం అనేది కూడా గతంలో జరిగింది సో ఇదేమి కొత్త కాదు మనం ఒక రెండు నెలలు ఆగితే ఒక రెండు మూడు నెలలు ఆగితే పరిస్థితి చక్కబడిన తర్వాత ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అనేది అందరూ ప్రజా సంఘాలు ప్రజలు అన్ని పార్టీలు చెప్తున్నా కూడా కేవలము తమ వాదనను ప్రజల మీద రుద్దాలనేసి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల్లో వెనకబడిందనేసి ఇటువంటి పనికిమాలిన ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారు ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా అందుతున్నాయి ఇటువంటి సందర్భంగా ప్రజలకు ఇటువంటి డిస్టర్బెన్స్ వల్ల నష్టం జరగకూడదు అనేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైట్ ప్రకాష్ రెడ్డి గారు థ్యాంక్స్ అండి.